जम्मीकुंटा महबूब नगर मुनपाल पार्टी नेता जेरवे राष्ट्र में अधिकार मार्डों बीआरएस कौनसीलर अविश्वासा की सिद्धम पल मुनपालिटे परस्ति ने తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకపోవడంతో పలుచోట్ల రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో ముసలం ముట్టింది. మొత్తం 30 మంది కౌన్సిలర్లలో చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావుపై అవిశ్వాసం పెట్టేందుకు 12 మంది కౌన్సిలర్లు సంతకాలు చేశారు. అధికారులకు అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన తర్వాత ఓ హోటల్ దగ్గర చైర్మన్ కౌన్సిలర్ల మధ్య గొడవ జరిగింది. అవేపు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రేసులో పొనగంటి మల్లయ్య ఉన్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. మేమందరం కూడా మరి ఏకగ్రీవంగా ఈ అవిశ్వాసంపై నిర్ణయం తీసుకొని మహబూబ్ నగర్ లో కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో అసమ్మతి కలగలం రేపుతోంది. సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండా ఎగరేసేందుకు సిద్ధమయ్యారు. మొత్తం 49 వార్డులు ఉండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే 41 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి దాదాపు 15 మంది కౌన్సిలర్లు సిద్ధమైనట్టు తెలిసింది. వీళ్ళంతా కూడా రహస్య సమావేశాలను సైతం నిర్వహిస్తున్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానాలపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మాత్రం అవిశ్వాస ప్రక్రియ ద్వారా అధికార కాంగ్రెస్ కు దగ్గరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.